హలో ఆల్, ఈరోజు నేను మీకు మరో కథ చెప్పాలనుకుంటున్నాను. అనగనగా ఒక కాలేజ్, ఆ కాలేజ్లో అప్పుడే టీన్స్ దాటి 20స్కి వచ్చిన ఒక కుర్రాడు. మంచి లీడర్షిప్ క్వాలిటీస్, చార్మ్ అండ్ మంచి వాయిస్, కమాండ్ ఉన్న ఒక మంచి కుర్రాడు. అందరికీ మంచి చేద్దామనే ఆలోచన కూడా అడుగుతుంది. మీకు తెలిసిందే కదా, కాలేజ్ అంటే చదువు ఆనందాలతో పాటు యుద్ధాలు కూడా ఉంటాయి, చిన్న చిన్న యుద్ధాలు. ఆ కాలేజ్ ఉన్న సిటీకి ఓ సమస్య వచ్చింది. ఆ సమస్యకి ఆ కాలేజ్కి, ఆ కాలేజ్లో ఉన్న కుర్రాడికి ఎటువంటి సంబంధం లేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయితో అన్నాడు ఒకరోజు, అరే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, అందరు రియాక్ట్ అవుతున్నారు, స్టూడెంట్స్గా మనం రియాక్ట్ అవ్వకపోతే అది తప్పైపోతుందిరా, మనం ఏదో ఒకటి చేద్దాం, అట్లీస్ట్ జరుగుతున్న అన్యాయాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఒక ర్యాలీ చేద్దాం అని చెప్పాడు. మంచి కార్యమే కదా, చేద్దాం అన్నాడు. వీడు సపోర్ట్ ఇస్తా అన్నాడు. సపోర్ట్ కాదురా, నువ్వే ముందుండి నడిపించాలి, ఎందుకంటే యు ఆర్ బోర్న్ లీడర్, యు హ్యావ్ దట్ జీల్ చార్మ్ ఇన్ యూ అని చెప్పి ఫ్రెండ్ అన్నాడు. సరే చేద్దాంరా, నువ్వు నాతోనే ఉండు అని చెప్పి ఫ్రెండ్ మాటకు వాల్యూ ఇచ్చి ఒక మంచి కాల్ ఆఫ్ చేశాడు మొత్తం స్టూడెంట్స్ అందరికీ. స్టూడెంట్స్ అందరినీ పిలిచి బాయ్ ఆర్ బ్యానో అని చెప్పి చెప్పడం మొదలెట్టాడు. ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈరోజు, ర్యాలీ మొదలెడదాం, మన కాలేజ్ నుంచి ఫలానా 10 కిలోమీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ వరకు ర్యాలీ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. ఫ్లగ్ కార్డులు ఇవి అవి అన్నీ రెడీ చేసుకున్నారు. మొదలెడదామని ఎక్కడేసరికి ముందు ప్రిన్సిపల్ వచ్చాడు. ప్రిన్సిపల్ సార్ అన్నారు, నానా మీకు దీని మీద అవగాహన లేదు, అనవసరంగా మీరు వెళ్ళకండి, ఇక్కడతో ఆగిపోండి, నా మాట వినండి అని చెప్పారు. ఈ పోర్టుగాడు ఏం చేశాడు అని ఒక వేలు చూపించాడు. దాంతో ప్రిన్సిపల్ ఒక్కసారి మనసు చిక్కుమన్నది, లోపలికి వెళ్ళిపోయాడు. నలుగురిలో పరువు పోయింది ప్రిన్సిపల్కి. వీళ్ళు ర్యాలీగా మొదలెట్టారు, అదే వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనుకున్నారు. వీళ్ళు మొదలైంది ఒక 100 మందో 200 మందో మొదలైతే 2 కిలోమీటర్లు దాటేసరికి చుట్టుపక్కల ఉన్న కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ వీళ్ళకి జాయిన్ అయ్యారు. 200 కాస్త 2000 అయ్యాయి. ఆ అరుపులకి మొత్తం సిటీ దద్దరిల్లిపోయింది. రాజకీయ నాయకులు పరిగెత్తుకొని వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యారు. దీంతో వీళ్ళకు ఎదవాలోచన వచ్చింది, పాలాభిషేకం చేద్దాం కనిపించిన ప్రతి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకి అని. బిందులతో పాలు వచ్చాయి. యాక్చువల్లీ ఆ పాలు కన్నా నీళ్ళే అందులో ఎక్కువ ఉన్నాయి, అది వేరే విషయం. సో మొత్తం ఈ స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా పాలాభిషేకం జరుగుతుంది. కట్ చేస్తే టైర్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయి వీడికి అర్థం కాలే. స్టూడెంట్స్ ఈ లీడర్ పేరు చెప్పుకొని ఈ కుర్రాడికి ఎటువంటి డెసిషన్ తీసుకోకుండానే ఈ కుర్రాడు మొత్తం స్టూడెంట్స్ అందరూ టైర్లు తగలడం మొదలెట్టారు. ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అవుతుందిరా అని ఎంత అరిచినా ఆ మందులో ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే మందని లీడ్ చేసేవాడికి ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల వాడు మందలో ఒకడైపోయాడు, మందని కమాండ్ చేయలేకపోయాడు. కట్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆటోను తోస్తారు, రిక్షా అడ్డొచ్చిన రిక్షా వాళ్ళని కొట్టారు, మనుషులను తోస్తారు, ఒక బస్సుకి నిప్పెట్టేశారు. తర్వాత పోలీసులు వచ్చి ఇన్ని అరెస్ట్ చేసి లోపలేశారు. స్టూడెంట్ కాబట్టి పెద్దగా ఏం చేయలే, కానీ లేదంటే ఆడి కెరియర్ నాశనం చేసేసేవారు. పాపం ఆ ఫక్యూ అని సింగల్ సింబుల్ చూపించిన ప్రిన్సిపల్ ఉన్నారు కదా, ఆయనే వచ్చి వాడిని విడిపించారు. విడిపించిన తర్వాత వాడికి అర్థమైంది. నెక్స్ట్ రోజు పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు చనిపోయారు. బోల్డు బస్సులు నాశనం అయిపోయాయి, గవర్నమెంట్ ప్రాపర్టీ లాస్ అయింది, ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. వీడు తీసుకున్న ఒక సింగిల్ డెసిషన్ వల్ల సిటీ ఒక రోజంతా నిద్ర లేకుండా అయింది. ఈ స్టూడెంట్స్తో పాటు కొంతమంది దొంగలు వచ్చి నచ్చింది దోచుకెళ్ళిపోయారు. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్, ఒక కుర్రాడికి జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఆ కుర్రాడెవడు, ఆ ఇన్సిడెంట్ ఏంటి, అది ఎక్కడ జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ పక్కన పెడితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఒకటి ఉంది. మందలో ఎప్పుడూ ఉండద్దు. మందలో ఉంటే ఎవడి పని ఆడు చేస్తాడు, ఎవడి ధైర్యం వాడికి వస్తుంది. గుంపులో గోవిందలా ఉండద్దు, బయటికి వచ్చి ఉండండి. ఒక జూమ్ లెన్స్ వేసి చూస్తే దూరం నుంచి అంతా అలాగే కనిపిస్తుంది.
జూమ్ వేసి ప్రతి ఒక్కటి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది అందులో లోటుపాట్లు ఏంటో. ఆ కుర్రాడికి ఆ జరుగుతున్న ఇన్సిడెంట్ మీద అవగాహన లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ మీద పూర్తి గ్రిప్ అండ్ అవగాహన ఉండాలి. ఒకవేళ లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి అడగండి, అడిగి నేర్చుకోండి. ఎస్పెషలీ ఫర్ యూత్, ఒంట్లో మంచి రక్తం ఉడుకుతూ ఉంటుంది, ఏం చేయాలో తెలీదు, చేసిన ప్రతి పనికి అడ్డొచ్చిన వాళ్ళు ఎదిరిస్తే అదే హీరోయిజం అనుకుంటారు. దట్స్ నాట్ హీరోయిజం. హీరో అనేవాడు ఎప్పుడూ కూడా తొందరపాట్లో తప్పు చేయడు, నిదానంగా ఆలోచించి అడుగేస్తాడు. హీరోకి కామన్ మ్యాన్కి తేడా అదే. ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ హీరో, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్సిడెంట్ మీద మీకు అవగాహన వచ్చే వరకు డెసిషన్స్ తీసుకోవద్దు. పక్క ఫ్రెండ్ ఒక్కడు చెప్పాడని కాదు, చుట్టుపక్కల నలుగురిని అడగండి, తెలియని విషయం అడిగితే ఎవడు చంపాడు, మహా అయితే నవ్వుతారు అంతే. బట్ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించి తీసుకోండి. అలా తీసుకోకపోతే ఆ కుర్ర లైఫ్ లాగే మీ లైఫ్ కూడా నాశనం అయిపోతుంది. థ్యాంక్ యూ.